అన్నట్టు పవన్ కళ్యాణ్ దారి ఎటు ముఖ్యమంత్రి పోస్టుకు ఎక్కడన్నా క్లారిటీ ఉంది దాంట్లో ఆయన ఉన్నట్టు 88 సీట్లు నీకు రావాలి, 88 సీట్లు ఇండిపెండెంట్ గా చేస్తే వస్తాయా? ఇండిపెండెంట్ గా చేస్తే వస్తాయా అడిగింది. ఇంకోటి అసలు మొదలు నువ్వు ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నావు, ఈ పార్టీకి ఉన్న నీకు గుర్తేంటి? అదే గుర్తు అన్ని చోట్ల ఉండటానికి లేదు కదా. ఇప్పుడు పార్టీ లేదు, ఇప్పుడు గ్లాస్ గుర్తు తీస్తారు, ఇండిపెండెంట్ కూడా ఇవ్వచ్చు ఎలక్షన్ కమిషన్. అంతే కదా, అంతే కదా, పీపుల్ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్ కదా. ఒక్కటి గ్లాస్ గుర్తు రిజిస్టర్ అయిపోయింది జనాలకి, పవన్ కళ్యాణ్ అని తీరా మోసి ఇప్పుడు అది ఆ గుర్తు తెచ్చుకోవాలంటే ఈయన కింద మీద పడాలి. ప్రాపర్ లాబింగ్ లేదు ఆయనకి ఎలక్షన్ కమిషన్ దగ్గర, వాడికి రిప్రజెంట్ చేసుకుని లేదండి, మాకు ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి కదా స్థానిక సంస్థల్లో చూసుకుంటే, ఎలక్షన్ మున్సిపల్ అసెంబ్లీ దగ్గర నుంచి స్థానిక సంస్థల దగ్గర చూసుకుంటే 14% మేము వచ్చాము అని ఒక ప్రాపర్గా చట్టం ఏం చేస్తుందో దాని ప్రకారం ఆయన సబ్మిట్ చేసుంటే, లాబీ చేసుకుంటే ఎలక్షన్లు ఏమో వచ్చేది వస్తున్నాయి. ఈ లోపల అసలు అటువంటి లాబింగ్ నడుస్తున్నట్టు కూడా ఎక్కడా వార్తలు లేవు. అదే ఇప్పుడు అతన్ని అతను ఆవేశంగా పార్టీని నడపాలని చూసుకుంటే నడవకూడదు, వ్యూహాత్మకంగా పార్టీని నడపాలి. నాకల్లా ఆ స్పీచ్లు ఆయన అవన్నీ చూస్తుంటే ఉట్టిగా ఆవేశంగా వెళ్తున్నాడు తప్ప వ్యూహం ఏం కనపడలేదు. మాటే మధ్యలో పేపర్లు మిస్ అవుతున్నాయి, వ్యూహం కనపడలేదు. అయితే ఆయన ఎలాగో బీజేపీతో ఉన్నాను కాబట్టి వ్యూహం అనేది బీజేపీ రూపొందిస్తుందేమో, వాళ్ళు చెప్పినట్టు పోదామని అనుకుంటున్నాడేమో తెలియదు. ముందు నేనైతే ఆవేశంగా వెళ్ళిపోతా, తర్వాత పోల్ మేనేజ్మెంట్ వాళ్ళ చేతిలో వాళ్ళు చేయని అని అనుకుంటున్నాడేమో, అది కూడా అట్లా కూడా ఉండొచ్చు కదా. ఎవరీ పాసిబిలిటీ ఇస్ దేర్. సో థ్యాంక్ యూ.